ఇండియన్స్ వారికి, అదేవిధంగా వివిధ సంఘాల నుంచి వివిధ పార్టీ నుంచి వచ్చిన నా సోదరులకందరూ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలుపు. ముఖ్యంగా ఈరోజు సారు రెండే రెండు నిమిషాలు మూడు నిమిషాలు మాకు అవకాశం ఇచ్చారు, ఎవరు ఎక్కువ మాట్లాడిన కూడా అవకాశం ఉండదు. ముఖ్యంగా రెండు విషయాలు మాట్లాడేసి పక్కన పెట్టారు సార్. ఉత్తరాంధ్ర వెనుకబడతన కోసం మీరు చెప్పారు, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ మూడు జిల్లాల్లో కూడా కాపు సోదరులు ఎంత అద్దానంగా ఉన్నారంటే అంత అద్దానంగా ఉన్నారండి. ఎందుకంటే ఎక్కడ నేను మొన్న మద్రాసు వెళ్తేప్పుడు కూడా అక్కడ కాపు సోదరులు కొంతమంది తెలుగులో మాట్లాడుకుంటే వాళ్ళతో మాట్లాడాను. ఇక్కడ ఏంటమ్మా అంటే, సార్ ఇక్కడ నేను పనిచేస్తున్నాను సార్. ఏం పనిచేస్తున్నా అంటే ఒక బిల్డింగ్ వాచ్మెన్గా పనిచేస్తుంటా సార్. ఇది ఇంత దారుణమైన పరిస్థితి ఈరోజు ఈ ఉత్తరాంధ్రలో కనిపిస్తుందంటే ఇది అరికట్టే ప్రభుత్వం లేదు సార్. అంత సోదరులకి అంత హీనమైన పరిస్థితులు ఉన్నారు సార్. అదేవిధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తీసుకోండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తీసుకుంటే 32 మంది ప్రాణత్యాగం చేసిన స్టీల్ ప్లాంట్ని ఈరోజు ఓ ప్రైవేటు వ్యక్తికి కట్టిపెట్టాలన్న ఆలోచనతో కొంతమంది కొన్ని ప్రభుత్వాలు చూడడం, అదే రాష్ట్ర ప్రభుత్వం కాదు కేంద్ర ప్రభుత్వం కాదండి, నేను కొన్ని ప్రభుత్వాలను చెప్తూ ఈ ప్రభుత్వాలు చూడడం చాలా దారుణమైన విషయం. ఎందుకంటే 1600 మంది ల్యాండ్స్ ఇచ్చి ఒక స్టీల్ ప్లాంట్ నిర్మించుకుంటే కొంతమందికి వాళ్ళకి ఆర్ నెంబర్ అని చెప్పి ఒక ఆర్ నెంబర్ ఇచ్చారండి. ఆర్ నెంబర్లో 50% మాత్రమే ఆడు ఉద్యోగాలు కల్పించారండి. మిగతా వాళ్ళని 50% అదేవిధంగా ఉండిపోయి మరి వాళ్ళ పరిస్థితి రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చిందండి. అక్కడ కాంట్రాక్ట్ వర్కర్స్ 100,000 మంది కాంట్రాక్ట్ వర్కర్స్ చేస్తే ఉద్యోగస్తులు మాత్రం మహా అయితే 14,000-15,000 మంది చేస్తున్నారు. వాళ్ళకి ఈరోజు ప్రైవేట్ అయిపోతే మొత్తం వ్యవస్థ కూడా రోడ్డు మీద పరిస్థితి వస్తుందండి. అన్ని కుటుంబాలు నాశనం అయిపోతావు. ఈరోజు ప్రభుత్వాలు కూడా తక్షణ ప్రశ్నలు కూడా ఆలోచించడానికి ముఖ్యంగా మనం చేస్తూ సెలవు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.